పైన కాంత్రి మాటలు లోన చూస్తే స్నేహమైన ఎంట్రీలతో బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు కొనసాగుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ శనివారం నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే దుర్మార్గమైన ఆలోచనలతో రాష్ట్రంలో బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు ప్రజల మధ్య విమర్శలు చేసుకుంటూ లోలోపల మాత్రం ఒక్కటయ్యాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ బలోపేతం కోసం రాష్ట్రంలో కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ కక్ష సాధింపులకు పాల్పడుతూ సోనియా రాహుల్ తదితరులపై ఈడీతో దాడులు విచారణలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఎవరిని కక్షలు కట్టినా అంతిమ విజయం కాంగ్రెస్ దేనని అద్దంకి స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు విక్కి శ్రీను, గంధమల్ల నాగార్జున, నిద్ర సంపత్, కోరం బాబు తదితరులు ఉన్నారు. ప్రభుత్వానికి పిల్లర్లాగా సేవలు అందిస్తున్న వీఆర్ఏలపై సీఎం కక్ష కట్టడం దారుణమని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. దీనిపై జరిగే పోరాటంలో తాను ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అంశాలు మూడు అంశాలు ఒక్కొక్క నిమిషం మాట్లాడుతున్నారు. ఒకటేమో ఈడీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నది, అది భారత్ జోడో యాత్రను అడ్డుకోవడానికి, భారత్ జోడో యాత్రను అడ్డుకోవడానికి. సరే ఈడీలు అంటే ఇవాళ ప్రభుత్వానికే తృప్తిగా మారిపోయింది, ఈడీ కానీ ఏదైనా వ్యవస్థ తృప్తిగా మారిపోయింది. డెఫినెట్గా దాన్ని భారత్ జోడో యాత్ర కొనసాగించడం అనేది ప్రధానమైన అంశం. రెండవది రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలన్నీ కూడా బీజేపీకి బలోపేతం చేయడానికే కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీని బలోపేతం చేయడానికి ఇలా రాజగోపాల్ రెడ్డి గారి అంశం కూడా లీక్ చేసింది టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కార్యాలయం. సరే పత్రిక దేంట్లో వచ్చింది, నమస్తే తెలంగాణలో వచ్చిందా ఇంకా వేరే పత్రికల్లో వచ్చిందా అని కొంచెం పక్కన పెడితే లీక్ అయింది కేసీఆర్ గారి ద్వారానే కాబట్టి బీజేపీ లీకులన్నీ కూడా కేసీఆర్తో బయటకు వస్తున్నాయి. బీజేపీ వీక్నెస్లన్నీ కూడా కేసీఆర్కి తెలుసు. బీజేపీని తులనాడడం కేసీఆర్కే తెలుసు, బీజేపీతో దోస్తాన కూడా కేసీఆర్కే తెలుసు. అట్లా కాకపోతే ఈడీ సోనియా గాంధీ మీద పనిచేస్తుంది, రాహుల్ గాంధీ మీద పనిచేస్తుంది, కేసీఆర్ గారి మీద ఎందుకు పనిచేయదు? ఈడీ ఇక్కడ వర్కౌట్ అయ్యారా? ఈడీకి ఓన్లీ ఎరేనా కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే ఉంటారా, లేకపోతే బీజేపీ వ్యతిరేకులు మాత్రమే ఈడీ పనిచేస్తున్నారు? అసలు ఈడీనే లిట్మస్ నా దృష్టిలో. ఈడీ కేసీఆర్ మీద పనిచేస్తలేదంటే అది మోడీ అమిత్ షా కలిసి ఆడుతున్న ఒక నాటకం. ఇప్పుడు మా రాజగోపాల్ రెడ్డి గారి మీద కూడా భయపెడుతున్నారు. ఆయన కంపెనీకి సంబంధించిన వాటిని సీజ్ చేయించడం, ఆయన కంపెనీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో ఈడీ లాంటివి, ఐటీ రైట్స్ లాంటివి చేయించడం అనే ఇంటర్నల్ ఎత్తుగడలతో ఒత్తిడి తెస్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారి మీద. జార్ఖండ్, అస్సాంలో, నార్త్ ఈస్ట్లో ఆయన చేస్తున్న పనుల మీద పనులు బీజేపీలకు వస్తేనే మీకు బిల్లులు క్లియర్ చేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తుంది బీజేపీ. జార్ఖండ్, అస్సాం, నార్త్ ఈస్ట్ స్టేట్లలో అక్కడ స్టేట్ హైవేస్ ఉన్నాయి. కొత్తగా పోసేదంటే సుశీనే ప్రధాన పాత్ర ఉన్నది ఆ ఏరియాలో. సో అట్లా రాజగోపాల్ రెడ్డి గారిని కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు పరిస్థితి. సంఘటన ఉన్నది కదా, ఏంది చిక్కోటి ప్రవీణ్ సంఘటనలో కూడా దాదాపు ఎమ్మెల్యేలు ఒక 16 మంది ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, ఇంకా మాజీలు కూడా ఉన్నారు, మాజీ ఎంపీలు కూడా ఉన్నారు. ఈ చిక్కోటి ప్రవీణ్కి మళ్ళీ ఏంటి సంబంధం అంటే ఇప్పుడు ఈడీలు ఈడ పనిచేస్తున్నాయి కానీ ఇక్కడ అక్రమాలు చేసిన ఎమ్మెల్యేలు ఎంపీల యొక్క ఆస్తుల మీద ఈడీలు పనిచేస్తలేదు. ఇప్పుడు ఈ చిక్కోటి ప్రవీణ్ దాంట్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు గోవా క్యాసినోల్లో పేకాటల నుంచి మొదలు పెడితే నేపాల్ ఆటల వరకు ఉన్నారు ఇది. మరి వీళ్ళ మీద ఎందుకు నిఘా లేదంటే ఇప్పుడు దోవల్ టీం మొత్తం బీజేపీ టీం వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు మళ్ళా ఏక్నాథ్ షిండేలని కాక ఎంత బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యేల మీద కూడా అది ఉన్నది. సోమవారం వరకు జరగబోతున్న ఈ తంతంతా బీజేపీకి బెనిఫిట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు.
కేసీఆర్ ఢిల్లీలో కూర్చున్నాడు. కేసీఆర్ ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతున్నాడు. మనం ఒకటి కానీ నేను ఇప్పుడు నీకు వ్యతిరేకం చేసిన ఏదో నేను దేశం నుంచి తరిగి కొడతా అన్న కానీ నేనేమన్నా నేను కొడతానా నీకు తెలియదా? ఇట్లా ఇట్లా అచ్చకపుచ్చకలు ఆడుతున్నాడు ఢిల్లీలో. పైకి మాత్రం మొత్తం నేషనల్ మీడియాలో స్టేట్ మీడియాలో ఏంది మోడీని తిట్టే మొగాడురా అంటే వాడు మొగాడురా కేసీఆర్ అని అంటుంది. మరి ఇప్పుడు ఎందుకు కేసీఆర్ ఈ చిక్కోటి ప్రవీణ్ అంశంలో తన ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యేలు ఎవరున్నారో బయట పెట్టండి. కాబట్టి బీజేపీ అనుకూల అవినీతి పరులకు ఒక పట్టం, బీజేపీ వ్యతిరేకంగా ఉండేటోళ్లకు ఒక దశ.